ఇది రికార్డింగ్ పెట్టేసిన, అది కూడా అవుతుంది కదా, చూస్తున్నావు.
Thank you.
మైటీ నేను ఎంబీఏ కంప్లీట్ అయితే అడుగుదాం ఆయననే అడుగుదాం అనుకున్నాను తెలుసా హెచ్ఆర్ హెచ్ఆర్ కాదని అకౌంట్స్ అకౌంట్స్ అయినా కానీ హెచ్ఆర్ ఉంటుంది కదా వాళ్ళ దాంట్లో హెచ్ఆర్ వాళ్ళు పాతిపోతారు రా హెచ్ఆర్ వాళ్ళు ఇదే వాడు ఇదే రెండు రెండు తీసాడని బయటకి నా చెల్లి సీఎంఆర్ కాలేదు ఓకే ప్రోకర్మ ప్రీమియర్ లీగ్ అయితలేదు అప్పుడు అది అవ్వట్లేదని చాలా మంది వెళ్ళిపోయారంట కంపెనీ నుంచి ఎందుకు ప్రోకర్మ ప్రీమియర్ లీగ్ అయితలేదని వెళ్ళిపోయారా అయితలేదని ఎందుకు వాళ్ళు కావాల్సిన హోల్డ్ పెట్టేశారంట కోవిడ్ ఉంది కోవిడ్ ఉందని ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కదా మరి దానికోసమే అరే క్యాప్ వద్దా పెట్టుకో అన్న మళ్ళా నేనేం చేసుకుంటాను తీసేసుకుంటాను నేను మరి అది నువ్వు తీసుకుంటా అది నువ్వు తీసుకుంటా నేను వాష్ చేసుకుంటాను నేను వాష్ చేస్తాను వాళ్ళు ఎట్లా కొంటారో కొనిపించింది మన చేత స్పాన్సర్ చేత కొనిపిద్దాం అంట వాడు ఎట్లా కొట్టాడు కదా కొనడాడు కానీ అర్షాడు కొంటాడు కొంటాడు అర్షాడు కొంటాడు వీళ్ళతో ఏ వీడు కూడా కొంటాడు అబ్బా వీడు మన నాకంతా ఇస్తారు వీళ్ళు కొడుకులు అమ్మాయి అమ్మా స్ప్రే 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 ఇక్కడ కాదు ఇది ఆ టీం వాళ్ళది ఆ టీం వాళ్ళు లేరా దెబ్బ దూరం దెబ్బ తలిగి నడిచింది ఆడు మంచి కేసు నా ఈయన ఇప్పుడు హ్యాట్రిక్ హ్యాట్రిక్ అని ఆడు క్యాచ్ పట్టలేదు స్లిప్లో స్లిప్లో బాగుండే మినిమం ఉంటుంది మరి ఉండదు అని చెప్పు ఫస్ట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి అడిగారు చేస్తావా అని అప్పుడు నేను కాలేజ్ కదా ఇక్కడే వచ్చినప్పుడు చేస్తావా అంటే చేస్తావా మా బాబాయ్ ఇచ్చాడు పైసలు ఆయనే మొత్తం ఆయనే ట్రాన్స్ఫర్ చేస్తాడు ఎవ్రీ వీక్ గూగుల్ పే కట్టుకుంటాడు పైసలు అయితే నార్మల్గా ఏంటంటే ఆయనే స్కోరింగ్ వేరే టోళ్ళకి చేయనేడు స్కోరింగ్ ఆయనే చేసుకుంటాడు స్కోరింగ్ పేపర్ కాదు ఇదే క్రిక్ క్లబ్స్ వచ్చేసింది అప్పటికి నాలుగు టీంలు ఉంటాయి కదా ఎంత టీంలు ఉంటాయి ఎనిమిది తొమ్మిది టీంలు అన్నా కంపెనీ మరి వాళ్ళు ఫస్ట్ మూడో ఎంప్రైజ్ తెలుసా మా బాబాయ్ ప్రోకర్మ ఇప్పుడు దాంట్లో ఇంకో అతను ఇక్కడ అథ్లెటిక్స్ వాళ్ళ అన్న జాయిన్ అయ్యండి దాంట్లో ప్రోకర్మలు ఇప్పుడు ఎవరు వాళ్ళ అన్న పేరు తెలియదు కానీ సాయి కిరణ్ అని ఎవరన్నా సాయి కిరణ్ రెడ్డి అని అథ్లెటిక్స్ ఒకటి ఈడ అటు పాస్డ్ అవుట్ ఎవరన్నా వాళ్ళ అన్న సాయి కిరణ్ అని అథ్లెటిక్స్ ఇక్కడ పోరాడు వాళ్ళ అన్న ప్రోకర్మల మా బాబాయ్ తీసుకుంటా ఆహా ఎవరు తీసుకోరు తెలియదు నేను జాయిన్ అయ్యాను ఏడా ల్యాప్టాప్లోనా వస్తుంది ఈ సంవత్సరం లేదు ప్రోగ్రామ్ ఈ సంవత్సరం కూడా ఉండదు ఇప్పటికి స్టార్ట్ అయిపోలేదు కాదు ఉంటే ఈ పాట స్టార్ట్ అయిపోలేదు ఏది డొల్లా చెప్పలేదన్నా అర్థం కానీ తెలియదు డొల్లో గిల్లో నేను చేస్తా రిపేర్ చేస్తా బ్యాట్ థ్రెడ్డింగ్ చేస్తా నేను గెట్టింగ్ మొత్తం చేస్తావారా నాకు నా బ్యాట్ ఎట్లా ఏమేమి ఇట్లానే వచ్చింది ఓకే ఓకే మిడిల్ అసలు ఎట్లా ఉంటుంది అంటే నా అమ్మ ఇంకా స్ట్రోక్ కానీ ఇందుకే వేయిస్తే నేను స్ట్రోక్ పోతుందనే చెప్తున్నాను అది బెస్ట్ ఇంకా
వీడరాదు సవాన్ గడు ఎప్పుడు వస్తాం మళ్ళా ప్రోకర్మకి ఏమి ఇచ్చేటో విన్నర్స్ కి కప్పేనా కప్పు మళ్ళా వస్తున్నా సునీల్ వచ్చేటాడారా సునీల్ సునీల్ మా బాబాయ్ వాళ్ళ సార్ సునీల్ సార్ వచ్చారనుకో ఒక్కసారి రెండుసార్లు వస్తాడు వస్తాడు మళ్ళీ ఓనర్ వస్తుందన్న గొడవైతుంది ప్రోకర్మ పిల్లలు తేనెటీగలు ఉంటాయి ఇక్కడ బీబీఆర్లు ఇచ్చిన కొడుకులు తేనెటీగలు కొట్టి పడేసి అది సీగా కుట్టేస్తే పేర్లు పడుకుంటున్నాడు ఎంత పడుకుంటా అంతా రక్త రక్త అవుతారు ప్రోకర్మ ఫీమేల్ కదా అదే వాడు తెచ్చి వాడికి పోయింది బ్యాట్ మళ్ళా అదిగో ఇరిగింది మళ్ళా పోయింది ఒక మనం ఎనిమిది పదివేలు అడుగుతారు మన దగ్గర బాల్స్ పాండన్నా ఎందుకు నిన్నే పాండువాయ్ ఎందుకు అసలు ఇదెందుకు కాలు పెట్టాను యూజ్ చేయాలి అన్ని పండుగ ఇప్పుడు దావతే ఇస్తున్నావు ఏంటి దేనికేంటి ఇప్పుడు చెప్పు దేనికేంటి అలవాటు అయితే గాడిది అరే వద్దురా అరే బిట్టుగా అరే అరే బయట నీకు దావదు కావాలంటా నాకు కావాలి నాకు ఓకే అంటున్నావు కదరా మీరు
అరే మనకు ఫోన్ చేయరా మరి వాళ్ళదే కదరా మన కాలేజ్ లో డోర్ వాళ్ళకి ఓ బ్యాటరీ ఖరాబ్ లో పట్టి అరే పోయి ఓ డోర్ వాళ్ళకి కొట్టుంది బ్యాటరీ ఖరాబ్ మరి ఆడదామంటావు కాలేజ్ లో ఏం వద్దంటావు అవన్నీ ఆడుతున్నా కూడా పాస్ చేస్తా అన్న ఆడుతున్నావా ఏం లేదన్న ఏడా అరే ఏడ్రాయుడు బ్యాటరీని హలో మీరు రా ఇచ్చేసిన ఎందుకు వస్తావా వెళ్తారు ఏ విశాఖ అసలు వెళ్తారు విశాఖ అసలు వెళ్తారు నేను ఇచ్చేస్తా మేడం మ్యాచ్ నేను వెళ్తున్నా మరి హలో రైట్రా బాటిల్ టేబుల్ మీద కాదు మీరు హెల్ప్ చేయాలా అప్పుడు ఇవంతా ఎట్లా పెట్టుకుంటున్నావు నాకు సంబంధం లేదు పాండన్న క్రికెట్ నేర్పిస్తే ఇంకా బ్యాటింగ్ వెళ్ళాలి కదా రావే పోదాం ఇదేంది జిఎం మిక్సర్ ఏదో ఉంది ఇదాలే వాయిస్ ఎవరెవరి దగ్గర ఎన్నెన్న ఉన్నాయో మనం తెలుసా రా అంటే పాండు పాండు ఓల్డ్ బాల్స్ ప్రదీపన్న ఆయన ఏడి ఓల్డ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి నీ దగ్గర ఓల్డ్ బాల్స్ మరి బాల్స్ బాల్స్ ఏవి బాల్స్ అయి పాండు పాండు బాల్స్ అయి పాండు ఒకటి ఒకటే ఉంది అది ఓల్డ్ బాల్ ఒకటే ఉంది నీకు అప్డేట్ చేసిన కదా ఆ ఇన్నింగ్స్ బాలు నీకు ఇది ఒక్క బాల్ తీసినా అది బాల్స్ ఇవ్వాలి అక్కడైనా అరే బాల్స్ అన్న ఒక్కటి కనిపిస్తుంది లేదే అన్న నీ బ్యాగ్లే ఉన్నాయి ఏం కాదు న్యూ బాల్స్ కావాలి న్యూ బాల్స్ ఉన్నాయండి ఓల్డ్ బాల్స్ ఉన్నాయి నా దగ్గర ఎన్ని ఉన్నాయి ఫోర్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ ఉన్నాయి కావాలా పండు
ఫోన్ పక్కన పెట్టలేదు. పాండు నాయక్ ఈ బ్యాగ్ ఇంట్లోనే పెట్టేస్తాం. ఓకే ఓకే అవాలి. అరే యోగన్న ఇప్పుడు క్రికెట్ ఒక్కడే తీసుకోండి ఒకటి మీ దగ్గర. నీదేది? ఈ రెండు పాండువేనా? అరే పాండు అరే పాండుకి 5,000 వచ్చినారు వీకు దావత్ ఇస్తారు అందరిని. వీక్ డేస్ ఏం చేయలేదా ఎంపైరింగ్ అది? వచ్చినాయి. మూడు వచ్చినాయి. 3,000 ఆల్రెడీ అయిపోయినాయి 1,500 నైట్కే. రాత్రి ఏం చేసినాడు? ఘోరం కలుసుకుంటాడు. అదే నాకు పార్టీ కావాల్సింది పెళ్ళికి. నువ్వు పెళ్ళికి కూడా వెళ్ళే నాకు ఎన్నె వరకు అయిపోయి కార్యం చేసాడు. ఏదో వాటర్ వాటర్ పట్టుకోండి. అంకల్ వాట్లా దాన్ని వదిలేసుకోతున్నా. అరే హందోన తిని ఏకి అది ఎప్పుడు చెప్తాను క్వాలిటీ. Thank you.
అరే ఒక్కసారి ఇవి వచ్చి తీసుకుంటావారా జరా, ఈ కెమెరా ఇవన్నీ తీసుకోమన్నాడు రా నిన్నే హర్ష గారు. రేపు లేదు కానీ వాడు వచ్చి తీసుకుంటాడంట, కాలేజీకి వచ్చినప్పుడు తీసుకుంటా. ఎక్కడున్నా? నెట్స్ దగ్గర ఉన్నావా? సరే నేను వచ్చి ఇచ్చేసి వెళ్ళాలి ఆడికి. ఎంతసేపు ఉంటుందా? సరే సరే వస్తున్నా ఆడికి. అటే అటే వచ్చి ఇచ్చేస్తారా?